ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఏమన్నావు? నీ భర్త ఈ ఇంటి పెద్ద స్థానంలో ఉన్నాడా? ఆ స్థానం అతనికి ఎలా వచ్చింది? ఇంటి పెద్ద అంటే కుటుంబానికి మంచి చెడు చెప్పి సరైన దారిలో నడిపించేవాడు. అంటే మొదట మీ అత్తమ్మ, ఆ తరువాత ఇంటి అధికారం మీ బావగారు ఆర్యవర్ధన్కే దక్కుతుంది. అంతేగాని ఎవరి చేతిలో ఆస్తి ఉంటే వారిదే అగ్రస్థానం అయిపోదు. నలుగురు ఎవరి చేతిలో ఉంటే వాళ్లదే అగ్రస్థానం. అది వయసును బట్టి మాత్రమే కాదు, చేసే మంచి ఆచరించే పద్ధతులను బట్టి కూడా ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా ఈ ఇంటి అగ్రస్థానం, గౌరవం ఆర్యవర్ధన్కే దక్కుతాయి. నీ భర్తకి కాదు మీరా. అయినా ఇంటి కోడలంటే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేలా ఆలోచించాలి, కుటుంబాన్ని విడదీసేలా కాదు. ఏంటి నీ గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఏ అండాలేని నీకు ఒకప్పుడు ఈ కుటుంబం బ్రతుకు తెరువునిచ్చింది. ఇప్పుడొక తోడుని, వర్ధన్ కుటుంబం అనే గౌరవాన్ని నీకిచ్చింది. అలాంటి ఇంటికి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయాలని మాత్రం చూడకు. అది నీకే మంచిది కాదు. ఇంకొక విషయం, కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అవివేకం. ఇంకా ఆలోచిస్తున్నావేంటా జయ్? నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పీటల మీద నుంచి లేవండి. ఆర్య, అను, వెళ్ళి పేట్ల మీద కూర్చోండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? కూర్చోండి కూర్చోండి కూర్చో. పంతులు గారు, మీరు హోమం మొదలు పెట్టారు. అలాగేనమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.